sound. అలా చాలా క్రిటికల్ స్టెప్స్ ఉంటాయి. పెద్ద వయసు కదా, 85 కొని కరెక్ట్ గా ఏ టైంకి ఏ పరికరం ఇవ్వాలి అంటే అబ్స్ట్రక్షన్ రిలీవ్ అయిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, గుండెకి సంబంధించిన జబ్బులు చాలా మటుకు వైద్యాలన్నీ కూడా మనకి విశాఖపట్నంలో వైద్యం ప్రపంచం మొత్తం మీద ఏదైతే వైద్య ప్రక్రియలు ఉన్నాయో విశాఖపట్నంలో కూడా అదే వైద్య ప్రక్రియలు ఇప్పుడు అందరికీ చేయడం జరుగుతోంది. ఉత్తర కోస్తా ఆంధ్ర అండ్ న్యూ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మొత్తం న్యూ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చాలా మటుకు అన్ని ప్రపంచం మొత్తం మీద గుండె జబ్బులకు సంబంధించిన వైద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు గత 10 సంవత్సరాలు బట్టి కొన్ని కొత్త నూతన వైద్య విధానాలు గుండె జబ్బుల్లో ప్రవేశపెట్టబడ్డాయి ప్రపంచం మొత్తం మీద, అమెరికా కానీ, యూరోప్ కానీ, ఆస్ట్రేలియా కానీ. ఆ పర్టికులర్ కొత్త నూతన విధానాల్లో భాగంగా గుండె లోపల కవాటాలు ఏవైతే ఉన్నాయో ఆ కవాటాలు బాగా సన్నబడిపోయి రక్తం వెళ్లకుండా అడ్డుపడిపోయి బాగా గుండె మీద ఒత్తిడి పడి గుండె పెరిగి బాగా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి ఇది వరకు ఓన్లీ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ ద్వారా ఈ వాల్వ్ని కవాటాన్ని ఓపెన్ చేసి దాన్ని పాడైపోయిన వాల్వ్ తీసేసి కొత్త కవాటం పెట్టడం అన్న వైద్యం చాలా కాలం బట్టి ఉన్నది. కానీ ఆ వైద్యంలో ఉదాహరణకి ఏదో 87 ఉన్నాయి లేకపోతే 85 ఉన్నాయి ఆ కవాటాల జబ్బులు ఉన్నాయి. ఆ కవాటాల జబ్బులు ఉన్న వాళ్ళలో 87 ఓపెన్ హార్ట్ సర్జరీలో చాలా రిస్క్ అది ఉంటుంది కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకుని ఆ వైద్యాలు చేయడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి చాలామందికి ఏదో మందులతో అలాగా కాలక్షేపం చేస్తూ వాళ్ళ ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. ఈ రోజుల్లో ఏమైందంటే చాలా కొత్తగా ఒక కొత్త నూతనమైన ఒక వైద్య విధానం వచ్చింది. మీ అందరికీ తెలుసు యాంజియోగ్రామ్ అనే మాట వినే ఉంటారు మీరు. యాంజియోగ్రామ్ చేసి ఆ యాంజియోగ్రామ్ ద్వారా గుండె లోపల ఉన్న రక్తనాళంలో బ్లాక్స్ తొలగించి ఏదో స్టెంట్ పెట్టడం అన్నది మీ అందరికీ తెలిసిన వైద్యమే. అదే పద్ధతిలో తొడలోంచి ఇక్కడ కోత లేకుండా ఓపెన్ చేయకుండా ఈ సన్నబడిపోయిన వాల్వ్ని మనం ఆపరేషన్ అక్కర్లేకుండా కొత్త వాల్వ్ని కొత్త కవాటాన్ని అమర్చడం అన్న కొత్త నూతనమైన ట్రీట్మెంట్ మనకు అందుబాటులో వచ్చింది. అది ఇదివరకు మన న్యూ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అప్రూవ్డ్ వాల్వ్స్లో ఎవరికి చేయలేదు. ఫస్ట్ టైం కేర్ హాస్పిటల్ విశాఖపట్నంలో చేయడం జరిగింది ఒక 4 రోజుల క్రితం. వారు పేషెంట్ ఏమో 82 వారికి 40 ఏళ్ళు పైబడి ఉన్న ఒక వయోవృద్ధునికి బాగా యాక్టివ్గా ఉన్నారు వారు. కానీ వారికి ఏంటంటే ఇదివరకు బైపాస్ సర్జరీ అయింది, ఆయనకి ఏదో క్యాన్సర్ వచ్చింది, అవన్నీ ట్రీట్మెంట్లు అధిగమించి ఇప్పుడు ఆ కవాటం బాగా నేరవ్ అయిపోవడంతో బాగా ఇబ్బంది పడి ఆయాసపడి అలా ఉన్న ఒక జెంటల్మెన్కి మొన్న సోమవారం నాడు ఈ కోత అక్కర్లేకుండా ఓపెన్ సర్జరీ లేకుండా తొడ ద్వారా ఒక కవాటాన్ని మళ్ళా రీప్లేస్ చేసి కొత్త కవాటాన్ని ఇవ్వడం అనే న్యూ ట్రీట్మెంట్ ఇక్కడ కేర్ హాస్పిటల్ విశాఖపట్నంలో చేయడం జరిగింది. ఇది దీన్ని టేవర్ అంటారు, TAVR అంటారు. ఆ టేవర్ అన్నది ప్రప్రథమంగా ఈ కొత్త స్టేట్లో అంటే మన న్యూ స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా చేయడం జరిగింది విశాఖపట్నంలో. ఇది అందుబాటులోకి వచ్చింది మనకి. దీనికి కావలసిన వైద్య సదుపాయాలు మన కేర్ హాస్పిటల్లో పొందుపరచబడింది. ఇది ఏదో ఒక డాక్టర్ చేయడం అన్నది కాదు, ఆపరేషన్ చేసే డాక్టర్లు, మేము కార్డియాలజిస్టులు, మా టెక్నికల్ టీమ్ వీరందరూ కలిసి ఒక ముఖమ్మడిగా సమూహంగా ఏర్పడి అప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయడం అన్నది పరిపాటి మొత్తం అన్ని చోట్ల కూడా విశాఖపట్నం ప్రపంచం మొత్తం మీద కూడా. సో అది మేము చేయగలిగాం. పేషెంట్ ఒక 3 రోజుల్లో మనకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ఇదంతా కోసి తర్వాత రికవరీ టైం ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉండి తర్వాత మళ్ళా ఒక 1-2 నెలల పాటు బాగా మంచం మీద ఉండి కొంచెం అంతా ఇబ్బంది పడుతూ ఉన్న ఏదైతే ప్రక్రియ ఉన్నదో అదంతా లేకుండా 48 గంటల్లో పేషెంట్ మామూలుగా లేచి కూర్చొని నడిచి ఆయాసం లేకుండా 3వ రోజున 4వ రోజున ఇంటికి వెళ్ళిపోవడం అన్నది జరిగింది. నన్ను డిశ్చార్జ్ చేసేసాం యాక్చువల్లీ. 3 రోజులుంటే కరెక్ట్గా సోమవారం నాడు చేస్తే మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం, శుక్రవారం నాడు పొద్దున డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆయన శుభ్రంగా ఉన్నారు, ఆయన ఏమీ ఇబ్బంది లేకుండా ఉన్నారు, ఆయనకి ఆయాసం బాగా తగ్గినది. ఆయన ఫంక్షనాలిటీ అంటే ఆయన దైనందిక చర్య చాలా సులభంగా చేసుకోగలిగే పరిస్థితి ఈ ట్రీట్మెంట్ మొడాలిటీ వల్ల వచ్చింది. నేను చెప్పదలుచుకున్న 2 ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే ఆపరేషన్ అక్కర్లేకుండా కాల్లోంచి చిన్న
ఒక చిన్న ఘాటు పెట్టి ఆ ఘాటు ద్వారా బాగా నేరో అయిపోయి ఉన్న గుండె కవాటాలని రీప్లేస్ చేయగలిగే ట్రీట్మెంటు ప్రపంచం మొత్తం మీద కూడా ఎన్నో కేసెస్ జరగలేదు. ఇప్పుడిప్పుడే గత 10 సంవత్సరాల పాటు నెమ్మది నెమ్మదిగా వస్తున్న వైద్యం ఇండియాలో కూడా ఎక్కువ సెంటర్స్ చేయట్లేదు. ఏదో కొద్దిగా ఢిల్లీలోనో బాంబేలో హైదరాబాద్లో చెన్నైలో బెంగళూరులో కొన్ని కేసెస్ చేస్తున్నారు, కానీ లార్జ్ ప్రపోర్షన్లో చేసే వైద్యం కాదు ఇది. అది ఈ రోజున విశాఖపట్నంలో సోమవారం నాడు మా కేర్ టీం చేయడం జరిగింది. ఈ విషయం మీ అందరితో పంచుకొని ఈ విషయం నలుగురికి ఈ సామాజిక రంగంలో అంటే సొసైటీ రంగంలో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ మేము పెట్టడం జరిగింది. ఇది మొదటి విషయం. రెండో విషయం,